శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, సచివాలయాల నూతన భవనాలను స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, తన స్వగ్రామం వచ్చి తన వారితో కలవడం ఆనందంగా ఉందని, పేదవారికి కావాల్సిన ప్రభుత్వ సౌకర్యాలు వారి ఇంటి వద్దకే అందజేసే లక్ష్యంతో, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే లక్ష్యంతో గ్రామ గ్రామాన సచివాలయాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం శ్రీకాళహస్తిలోని అమ్మపాలెంలో నూతనంగా నిర్మితమైన సచివాలయ, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్లు, నూతన భవనాలను ప్రారంభించామని, సచివాలయంలో ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయని, రైతు భరోసా కేంద్రంలో రైతు నెలకు కావలసిన ఎరువులతో పాటు సలహాలు, సూచనలు అందజేస్తారని, గ్రామాల్లోని రైతు నెలకు ప్రజలకు ఎటువంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వారికి వైద్య సదుపాయాలు అందే విధంగా గ్రామాల్లోని విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం పేదల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికున్న అభిమానం తెలియజేస్తుందని, ఇక రానున్న ఎన్నికల్లో ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి, అలాగే నియోజకవర్గంలో తనను ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ ఊరికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ ఊరు పొల్లాటికండిగా పేట ఈ మూడు కలిపి రింగ్ రోడ్ వేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ ఆనందం ఏంటంటే, మా ఇంట్లో బిడ్డ మా ఇంటికి వచ్చాడు, ఏం కావాలన్నా కూడా మేము అడిగి చేయించుకుంటాం, ఇప్పుడు కూడా మళ్ళీ వన్ సైడ్ గా ఈసారి కూడా చేస్తామని చెప్పారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పల్లెటూళ్ళకి ఆస్తి చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు రాజధాని కర్తను 10,000 కోట్లు దినీయలేదు. ఏ ఊరు ఆస్తి ఆ ఊర్లో పెట్టారు. ముగ్గురు అన్నదమ్ములు ఉంటాం, ముగ్గురు అన్నదమ్ములు పస్తండ అదేలాగా ఎత్తుకొని డబ్బంతా రాజధాని ఒకే దగ్గర పెట్టి కట్టున్నా పర్వాలా, కనీసం ఏదో ఒకటి అయి ఉంటుంది. కట్టుకునే 10,000 కోట్లు మన ఊరు టీవీలో చూపించారు రాజధాని కూడి పెడుతుందని. అవును, ఇప్పుడు కట్టుంటే కూడి పెడుతుంది, కట్టుకుని తినేస్తే ఏమో పెడుతుంది, కూడి పెడుతుంది. నేను తప్పే ఉండదు, నేను మాట్లాడింది. వాళ్ళు ఏమన్నారు అన్న అడిగింది విలేకరు, రాజధాని ఉంటే మంచిదే, కాకపోతే 10,000 కోట్లు తినేసినాడు కదా, దానివల్ల కూడి పెడుతుంది, 10,000 కోట్లు భూమిలో పోసేసినాడు అని అడిగిన. దానికి ఒక తెలుగుదేశం ఈ ఎమ్మెల్యే చూడు ఇట్లా అన్నాడు రాజధాని అంట, కట్టుకుని చేస్తే ఎవరైనా తప్పు తప్పే అంటారని తెలియజేస్తున్నాను. నమస్తే.